మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతిని కల్పించింది. ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహచర మంత్రిగా మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, భవిష్యత్ ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి, అలాగే ఈనాడు జగన్కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా స్వామ్యులు, పెద్దవాళ్ళు, అటువంటి వ్యక్తి కుమారుడు. మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని. ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం. మరి ఇంత అకాల మరణం, గుండె నొప్పితో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ నాన్నగారికి, కుటుంబానికి నేను తెలియజేస్తాను. మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చాలా దిగ్భ్రాంతిని కల్పించింది. ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహచర మంత్రిగా మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, భవిష్యత్తు ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి, అలాగే ఈనాడు జగన్కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా స్వామ్యులు, పెద్దవాళ్ళు, అటువంటి వ్యక్తి కుమారుడు. మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని. ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం. మరి ఇంత అకాల మరణం, గుండె నొప్పితో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ నాన్నగారికి, కుటుంబానికి నేను తెలియజేస్తాను.